smart sound. వాళ్ళు అది ఫోన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడాని ఈ రెజి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీని Q1 హాస్పిటల్ హెల్త్ సిటీ. ఈరోజు ఈ 14th ఈ 14వ తారీఖున మదర్స్ డే సందర్భంగా మేము మూడు విషయాలు తెలియజేయాలనుకుంటున్నాము. ఒకటి, ఈ ఫీమేల్స్కి ఆడవాళ్ళ కోసము వచ్చే ఈ ఆర్థరైటిస్ అనేది మగవాళ్ళ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వయసు రీత్యా ఈ ముడుకులు అరిగిపోవడం అనేది ఆడవాళ్ళలో దాదాపు 55 సంవత్సరాలకి దాదాపు పూర్తిగా అరిగిపోయి నడవలేని స్థితికి వస్తారు. అటువంటి పేషెంట్స్కి కీళ్ళ మార్పిడి మాత్రమే సరి అయిన అండ్ శాశ్వత పరిష్కార మార్గం. ఇటువంటి పేషెంట్స్ కోసం మేము జెండర్ని అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. జెండర్ని అనేది అంటే మామూలుగా నార్మల్గా జెండర్ అంటే లింగ ఆధారిత నీ అనొచ్చు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో మన దేశంలో ఎస్పెషల్లీ షార్ట్ స్టేచర్ ఉంటుంది, పొట్టుగా ఎట్లా ఉంటారు అలాంటి వాళ్ళు, ఇది తొడ ఎముక కింద భాగం, ఇది కాలి ఎముక పైభాగం. ఇటువంటి పేషెంట్స్కి మనము అందరికీ ఒకేలాంటి సైజ్, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి అటువంటి ఒకేలాంటి సైజ్ వేయటం అనేది డిఫికల్ట్ అవుతుంది. అటువంటి పేషెంట్స్ కోసము ఈ జెండర్ని అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది జిమ్మర్ అనే కంపెనీది జెండర్ని ప్రవేశపెట్టడం జరిగింది. గత కొంతకాలంగా మేము 100 మందికి జాయింట్ రిప్లేస్మెంట్ జెండర్నితో కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి నీతో చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇటువంటి చిన్న సైజు అంటే ఇటువంటి యాంటీరో పోస్టీరియర్ సైజుకి మీడియో లేటరల్ సైజుకి తేడా ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకి కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండేటువంటి మనము కీళ్ళ మార్పిడి చేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే, పేషెంట్స్ ఆల్మోస్ట్ న్యాచురల్, వాళ్ళకున్న నీ జాయింట్ అనమాట న్యాచురల్ నీతో, అంటే మామూలుగా దేవుడిచ్చిన కీళ్ళు ఎలా ఉందో అదేవిధంగా వీళ్ళు కూడా నడవడం జరుగుతుంటుంది. సో అది ఒకటి, జెండర్ని అనేది ప్రవేశపెట్టడం. రెండు, కీళ్ళ మార్పిడిలో ఇటువంటి అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ అవన్నీ మా Q1 హాస్పిటల్లో ఉన్నాయి. మా Q1 హాస్పిటల్ అందే ఎందుకు ఈ కీళ్ళ మార్పిడి చేసుకోవాలంటే, మనకి డెడికేటెడ్గా ఆపరేషన్ థియేటర్స్, 2 లామినార్ ఫ్లో డెడికేటెడ్ ఆపరేషన్ థియేటర్స్ కీళ్ళ మార్పిడి కోసం మాత్రమే నిర్మించడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ దాదాపు 5 నుంచి 6 మందికి కీళ్ళ మార్పిడి చేయడం జరుగుతుంది. 2, మనకి దాంట్లో ISS సిస్టమ్ అని నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ నావిగేషన్ సిస్టమ్ ద్వారా కీళ్ళ మార్పిడి చేయటం వల్ల ఏమవుతుందంటే, కరెక్ట్ అలైన్మెంటు బ్యాలెన్సింగ్తో ఉండడం వల్ల ఎంతో కాలం ఈ ముడుకు పాడవకుండా బాగా పనిచేయడం జరుగుతుంది, నొప్పి లేకుండా నడవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ టీమ్, అంటే కీళ్ళ మార్పిడి నందు మాత్రము ట్రైన్ అయినటువంటి టీంతో ఈ కీళ్ళ మార్పిడి చేస్తూ ఉంటాం ప్రతిరోజు. అంటే దానికి డెడికేటెడ్గా ఒక టీమ్ ఆఫ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జాయింట్ రీప్లేస్మెంట్ చేసే ముందు చేసే టెస్టులు కానీ వీటి కానీ దానికి తగ్గట్టు మనకి డెడికేటెడ్ కాయిల్స్తో ఉన్న MRI స్కాన్ కానీ CT స్కాన్ కానీ ఇవన్నీ అవైలబుల్గా మనకి ఇక్కడ Q1 హాస్పిటల్ నందు ఉంది. ఈ సందర్భంగా, ఈ మదర్స్ డే సందర్భంగా ఈ 14వ తారీఖున ఆదివారం ఉదయం 7 నుంచి 1 గంట వరకు మేము ఆర్థరైటిస్ క్యాంప్, అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అవేర్నెస్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది Q1 హాస్పిటల్ హెల్త్ సిటీ 601 చేయడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎవరైనా రావచ్చు. ఈ ఆడవాళ్ళ కోసం చేయడం మెయిన్లీ ఉద్దేశంలో ఏంటంటే, ఈ జెండర్ని ప్రవేశపెట్టడం. 2, ఇటువంటి జాయింట్ రీప్లేస్మెంట్కి ఎక్స్క్లూజివ్గా Q1 హాస్పిటల్ నందు అన్ని సకల సౌకర్యాలు ఉండటం, ఇవి తెలియజేస్తూ మేము ఈ మదర్స్ డే నందు రిజిస్టర్ చేసుకున్న ప్రతి పేషెంట్ కూడా దాదాపు 10-15% రిడక్షన్తో, అంటే తక్కువ కన్సెషన్తో, స్పెషల్ ప్యాకేజెస్తో ఈ కీళ్ళ మార్పిడి చేయడం జరుగుతుంది. ప్రీ ఆపరేటివ్గా టెస్టులు కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇది మేము ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాం. ఇది టైటానియం తోటి, ఇది పాలిథిలిన్ డిస్క్ అనమాట. ఇన్ బిట్వీన్ మనకి జాయింట్ ఇలానే కదులుతుంటుందండి లోపల. ఇప్పుడు నడిచేది మీరు పైకి వెళ్తే అందరూ ఫ్లోర్ పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ ఫ్లోర్ లేదా ఈ పార్ట్ మీ ముడుకు ఇలా ఉన్నది కదా, మీరు ఇప్పుడు ఇలా కూర్చున్నారు నా వైపు చూస్తా, ఇదన్నమాట ఇది ఇట్లా లోపల మూమెంట్ అయ్యేది. ఇదే రీప్లేస్ చేసేదండి. ఇప్పుడు ఇది తొడ ఎముక, తొడ ఎముక కింద భాగం, ఇది కాలి ఎముక పైభాగము. ఇప్పుడు ఈ తొడ ఎముక కింద భాగం మనం ఇలా షేప్ చేస్తాం. ఇది దీనికే అలైన్మెంట్ అవన్నీ ఉంటాయి, యాక్సిస్ అని ఉంటుంది. ఇప్పుడు మన కారు ఒక టైర్ బిగించాలంటే ఒక యాక్సిస్, అలైన్మెంట్స్ ఎట్లా ఉంటాయో దీనికి అలైన్మెంట్లో పెట్టడానికి ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నావిగేషన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్విప్మెంట్ అనమాట. అవన్నీ కూడా మనం పెట్టి చేయడానికి ఈ కట్స్ చేస్తాం. ఈ కట్స్ అంటే 5 సర్ఫేసెస్ ఉంటాయి ఫీమర్ కాంపోనెంట్కి. ఇది డిస్టల్ కట్ అంటాం, ఇవి షాంఫర్స్, ఇవి పోస్టీరియర్ అండ్ యాంటీరియర్ కట్స్ అని అంటాం. ఆ విధంగా మనం కట్స్ చేయాలన్నమాట. వీటి కట్ చేయడం, ఈ టిబియా కూడా ఈ విధంగా కట్ చేయడం, ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. ఇది సిమెంట్తో ఫిక్స్ చేస్తాం అన్నమాట. మిథాక్రైలేట్ అంటాం సిమెంట్ అంటే. సో ఈ విధంగా కదులుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను చేసేది వచ్చిన సర్జరీ కీళ్ళ మార్పిడే. సో కీళ్ళ మార్పిడి ఏపీలోనే హైయెస్ట్ చేస్తున్నాం.